అది అపయ్యో ల్యాండ్ అపయ్యప్తో ప్రాసెసింగ్ యూనిట్ అనే పెట్టుకుంటాడు కదా. ఈ దేశంలో ఒక బాబా ఉన్నాడు, ఇది అగ్రిబేస్డ్ ఇండస్ట్రీస్ పెడతాడు, పేరు తీసుకుంటలేను, మీ అందరికి తెలిసిన బాబానే, ఫేమస్ బాబా. ఆయన వచ్చి పసుపు శుద్ధి కర్మాగారం పెడతామంటే ఇగో ఈ ప్రసాద్ రెడ్డి వాళ్ళ అక్క భయానికి, కమిషన్ల భయానికి వారిపోయాడు. ఎవడన్నా వచ్చి ఏమైనా విడదామంటే ఈ ప్రభుత్వం ఉన్నన్ని రోజులైతే ఏం రాదండి. ఆ ప్రాంతంలోనే నందిపేటలోనే గత 9 సంవత్సరాల నుంచి ఒక్క ఇండస్ట్రీ రాణిస్తలేరు అగ్రిబేస్ ఎస్సీజెడ్ల, అది ప్రైవేట్ ఎస్సీజెడ్. ఇంకా ఆ ఎస్సీజెడ్ ఓనర్లు కూడా లబోదిబో మొత్తుకుంటున్నారు. వాళ్ళు వాళ్ళ బాధలు అయితే వాళ్ళని వీళ్ళు పెడుతూ ఇబ్బందులు పెడుతున్న అక్కడ ఎమ్మెల్యే ఈమె ఈ ప్రశాంత్ రెడ్డి అసంటోళ్ళు పెడుతున్న బాధలు అసలు అన్లిమిటెడ్. ఈ ప్రభుత్వం ఉండగా ఏదన్నా ఇక్కడ ఇండస్ట్రీ వస్తుంది అనుకున్నది, ప్లస్ కేంద్ర ప్రభుత్వ స్కీమ్స్ కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీస్ ఏమైనా పనిచేయాలంటే ఇక్కడ నుంచి శూన్యం, కోఆపరేషన్ ఇల్ల. ఈ బుద్ధిలేని ప్రశాంత్ రెడ్డికి హౌసింగ్ కూడా ఆయనదేనా?